హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకు నేను కాకరకాయ పొడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాకరకాయలో విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది కాకరకాయ తినడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది ముందుగా కాకరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా మనం తురుముకోవాలి ఇలా కాకరకాయలన్నీ తురుముకోవాలి రెండు వందల యాభై గ్రాములు వచ్చేసరికి కాకరకాయలు తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ సైజ్ కాకరకాయలు ఉన్నా సరే తీసుకొని ఈ విధంగా తురుముకోండి ఇలా తురుముకున్న తర్వాత ఇందులో ఉన్న రసం తీయాలన్నమాట కాకరకాయలో ఉన్న జ్యూస్ అంతా తీయాలన్నమాట అప్పుడే మనకి చేదు అనేది పోతుంది ఇలా జ్యూస్ అంతా తీసిన తర్వాత ఇప్పుడు ఒక పాన్ తీసుకుందాం పాన్ హీట్ అయిన తర్వాత వంద గ్రాములు పల్లీలు వేసి త్వరగా వేయించుకుందాం ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి దూరగా వేయించుకుందాం ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఎండు మిరపకాయలు నాలుగు చిట్టికెడ ఇంగువ వేసి ఎండుమిర్చిని కూడా దూరగా వేయించుకుందాం ఇలా దూరగా వేయించుకున్న తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినిద్దాం అదే ప్యాన్లో కాకరకాయ తురుము వేస్తున్నాను ఇందులో నుంచి నేను రసం తీశాను ఎందుకంటే చేదుగా ఉండకుండా ఉండడానికి రసం తీసేసామన్నమాట అంతేకాకుండా మనం పొడి చేస్తున్నాం కాబట్టి తడి లేకుండా రసం తీసేస్తే మనకి పొడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాల సేపు మనం దూరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ముందుగానే వేయించుకున్న పల్లీలు పచ్చి శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మామిడి పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు ఏదైనా బాక్స్లో కానీ డబ్బాల్లో కానీ వేసి మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ పొడిని వేడి వేడి అన్నంలో రోజు ఒక రెండు ముద్దలు తింటే పొడి వేసుకొని చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో